హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లకు నిన్న మార్నింగ్ అయితే ఒక వీడియో చేశాను. మనం వినియోగదారులకు ఏ యొక్క సేవలు అయితే అందిస్తున్నామో దానికి అనుగుణంగా మనకు ఒక రిసిప్ట్ అంటూ వస్తుంది. సో దానికి సంబంధించి ఈరోజు గవర్నమెంట్ అయితే సేవల పంపిణీ బయోమెట్రిక్ ధృవీకరణ అంటూ ఒక యూజర్ మాన్యువల్ అయితే రిలీజ్ చేసింది. అయితే యాప్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా మనము ధృవీకరణ చేయాలైతే మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, నా రిక్వెస్ట్ అయితే చివరి వరకు చూస్తే ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మన వాలంటీర్గా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ సేవల పంపిణీ బయోమెట్రిక్ ధృవీకరణ గురించి అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వస్తుంది. మనకు ముఖ్యంగా 3 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సేవల పంపిణీ బయోమెట్రిక్ ధృవీకరణ అయితే నేను మీకు ఇప్పుడే ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత RSV కార్డులు ఏ విధంగా పంపిణీ చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే సేవల పంపిణీ బయోమెట్రిక్ ధృవీకరణ చేయడం ఎలా, మన దగ్గర యాప్ ఉంది కదండి, ఆ యాప్లో ఈ విధంగా మనం లాగిన్ అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన విషయమే ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు అందరికీ తెలిసిన ప్రాసెస్. అయితే నెక్స్ట్ యాప్ చూసినట్టయితే ఇక్కడ మన బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వేసి ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసి మనం క్యాప్చా కొట్టాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసేగానే మనం నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో థర్డ్ ఆప్షన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ మంత్ర ఆర్డీ సర్వీస్లో మనకు ఓకే చేయమంటుంది. ఇక్కడ డెఫినెట్లీ ఓకే చేసి ఇక్కడ ఏదైతే ఫింగర్ ప్రింట్ ఇచ్చామో ఆ ఫింగర్ ప్రింట్ ఇచ్చి ఇక్కడ మనం క్యాప్చ అలౌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా మనం ఈ యాప్లో లాగిన్ అవుతాం. ఇది మనందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సేవలు డెలివరీ ఉంది చూసారా, ఇక్కడ ఈ సేవలు డెలివరీ పైన ప్రతి ఒక్క వాలంటీ ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం సేవలు పంపిణీ ధృవీకరణ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారా, ప్రతి ఒక్కరు అది ఏం చేస్తారంటే ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ మనకు ఒక మెనూ అంటూ వస్తుంది. ఈ మెనూలో మీరు క్లిక్ చేయాల్సింది ఏంటంటే మనం ఏం చేసాం, సర్వీస్ అనేది డెలివరీ చేసాం. సో డెలివరీ చేసాం కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూసారా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ మీనింగ్ ఏంటంటే మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క మెంబర్స్ అనేది పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూపించిన తర్వాత మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. చేసిన తర్వాత ఇక్కడ ఏమో కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, సర్వీస్ పెండింగ్, సర్వీస్ కంప్లీటెడ్. ఇక్కడ ఏం చేయాలంటే సర్వీస్ మనం కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ సర్వీస్ కంప్లీట్ అని ఇక్కడ వస్తుంది కాబట్టి మనం క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తాం, కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ చూసినట్లయితే 4 ఉన్నారు, ఈ క్లస్టర్లో 4 ఉన్నారు కాబట్టి సో కొంతమందికి ఎక్కువ మంది ఉంటారు. మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ఆప్షన్ ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ అండ్ ఈ విధంగా వస్తుంది. సో మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది కదా, ఈ 10 ఫింగర్స్లో మనం ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ఏ ఫింగర్ అయితే మనకు పడుతుందో వాళ్ళ యొక్క నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ అని ఎంటర్ చేసినట్లయితే మనకు సర్వీస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏమవుతుందంటే ఆర్డి సర్వీస్ అవుతుంది. సో ఆర్డి సర్వీస్ పైన ఓకే చేస్తారు, చేసిన తర్వాత ఫింగర్ పెడతారు. ఫింగర్ పెట్టిన తర్వాత మనకు ఈ విధంగా మనకు సర్వీస్ అనేది సక్సెస్ అయినట్టుగా మనకి ఈ విధంగా ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే సేవలు అనేది పంపిణీ చేస్తాం, దానికోసం అయితే ధృవీకరణ చేయాలి. ధృవీకరణ చేసిన తర్వాత మనము ఈ విధంగా మనం డెలివరీ చేశాము అని తెలియజేయడం కోసమే ఈ యొక్క యూజర్ మాన్యువల్ అంటూ రిలీజ్ చేశారు గవర్నమెంట్ వారు అయితే. సో ప్రతి ఒక్క వాలంటీర్కి ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం చేసిన ప్రతి ఒక్క ఫలితాన్ని మనకు రిసిప్ట్ రూపంలో కావాలి కాబట్టి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినట్లయితే కొంచెం వివరంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అక్కడైతే మీకు ఆన్సర్ అనేది ఇస్తాను కామెంట్ రూపంలో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను, తప్పకుండా ఉపయోగపడినట్లయితే మన వాలంటీర్కి అయితే షేర్ చేయండి. అలాగే మీరు మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ డైలీ ఫాలో అవ్వడానికి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.